కనీ విని ఎరుగని విచిత్రకరమైనటువంటి విషయాలు, విచిత్రకరమైనటువంటి పరిపాలన మనం నిజంగా ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం అనేటువంటి కోణం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇదే చర్చ జరుగుతుంది. అంటే మద్యం, మద్యాన్ని అడ్డం పెట్టుకొని ఫ్యూచర్లో తాగబోయేటువంటి వాళ్ళు తాగితే వచ్చేటువంటి పన్నుల మీద 20,000 కోట్ల పైన అప్పు తేవటం, నిజంగా ఇది ఇంతవరకు జరిగిందో లేదో తెలియదు. నాకు తెలిసి ఇది ఇంతవరకు జరగలేదు. విచిత్రకరమైనటువంటి అంశం అనమాట. అంటే మద్యం నిషేధిస్తామని చెప్పి, మద్యాన్ని తీసేస్తామని చెప్పి ఎవరో ఒక నాయకులు, వేరే నాయకులు మద్యం నిషేధించడం ఆశామర్చిన వరం కదా జరగదని చెప్తే, మరి వాళ్ళని హేళన చేస్తూ మాట్లాడి ఇప్పుడు ఇంకా 300 షాపుల పైన పెంచుతూ మద్యం నుంచి డబ్బులు తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ 20,000 కోట్ల పైన, అంటే ఫ్యూచర్లో తాగిపోయేటువంటి వాళ్ళు కట్టేటువంటి పన్నుల మీద పెట్టి 20,000 కోట్లు పైన తీసుకొచ్చారనంటే, ఇంతకంటే విచిత్రమైనటువంటి పరిపాలన ఇంకోటి లేదు అనేది ఇప్పుడు మేధావులతో సహా ప్రస్తావిస్తున్నటువంటి విషయం అనమాట. ఇది ఒకసారి ఆలోచించుకోవాలి ప్రజలు కూడా ఈ విషయాన్ని. సరే, నేను ఇంకొక సంఘటన చెప్తాను. అంటే ఏం జరిగిందంటే, ఈపాటికి మీరు వినుంటారు, నేను ఒక విషయం గుర్తు చేస్తాను కదా, పవన్ కళ్యాణ్ గారు మద్య నిషేధం అవ్వదు, అది జరిగేటువంటి పని కాదని ఆయన ప్రస్తావించాడు. అబ్బో, మేధావులు మాట్లాడేటప్పుడు మన అన్న సాయినన్న లాంటి వాళ్ళు, అబ్బో ఎందరో మహానుభావులు, అందులో మన సాయన్న ఒకడు కదా, నిజంగా ఆ మహానుభావుడు ఏం మాట్లాడాడంటే, అంటే తాగటం మీరు కాదంటారా, అంటే తగ్గించడం వద్దంటారా, మద్యపాన నిషేధం చేస్తానంటే మీరు అడ్డుపడతారా, ఓ రకరకాలుగా మాట్లాడాడు మహానుభావుడు. అట్లాగే ఆయన కాదు, చాలామంది మాట్లాడారు. ఇప్పుడు ఏమైంది, ఇంకో 300 షాపులు పెంచుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా కొంతకాలం గడిపిస్తారు, రేట్లు పెంచుకుంటూ వెళ్తారు, లాస్ట్ ఇంకొక 5 నెలలో లేకపోతే 1 సంవత్సరం ఉందనగా మద్యపాన నిషేధం అంటారు. అప్పుడు నడుస్తుంది చూడక బ్లాకుల్లో మందుక ఒక రేంజ్ అనమాట. ఇక అంతా ఎవరి దగ్గర ఉంటుంది, ఓట్లు కొనేటువంటి వాళ్ళు, ఎవరైతే ఎలక్షన్స్లో ఎవరైతే ఈ అంత నాయక విధానం ఉంటుందో వాళ్ళ దగ్గర స్టక్ అయిపోయి ఉంటుంది మొత్తం. స్టక్ అయిపోయి ఇక పంచుతారు, ఇక వాళ్ళు వాళ్ళ విధానం మంచి మధ్య పంచుకుంటారు. మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ షాపులు ఓపెన్ చేస్తారు. ఇలా జరిగితే జరగచ్చు, లేకపోతే ఇలాగే కంటిన్యూ అయిపోవచ్చు. 300 షాపుల పైన పెంచేశారు, రేట్లు పెరిగిపోయినాయి. ఇక్కడ వచ్చిన ఇప్పుడు దీంట్లో జరిగినటువంటి మద్యపాన నిషేధం అనే దాంట్లో జరిగినటువంటిది ఏంటో తెలుసా, ఫైనల్గా ఏమైనా తగ్గిందా అంటే ఏమీ తగ్గలేదు. ఇప్పుడు ఇటీవల మనం వార్తలు విన్నాం కదా, మళ్ళీ బెల్ట్ షాపులు మళ్ళీ ఎట్టగా అక్కడెక్కడ మొత్తం మళ్ళీ సెట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా చోట్ల కూడా ఉధృతం అయిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయని వార్తల్లో మనం చూసాం. అండ్ ఇంకా ఇంకోటి ఏంటి, మద్య నిషేధం పేరుతోటి ఉన్నటువంటి మద్య షాపుల మొత్తాన్ని ప్రభుత్వం తీసేసుకుంది, తద్వారా ఆదాయాన్ని పొందుతుంది. దాన్ని కూడా వాళ్ళకి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి. ఆ తర్వాత మద్య నిషేధం పేరుతోటి రేట్లు పెంచింది, రేట్లు పెంచేసి దాని ద్వారా ఆదాయం తెచ్చుకుంది, ఒక క్లిక్ తోటి డబ్బులు వేసేయటం. ఇంతకుముందే ఈ కోరికలన్నీ నెరవేర్చాలని అంటే ఏదో ఒకటి చేయాలని చెప్పేసినారు కదా, అబ్బా ఎంత తెలివిగా అసలు టాక్టికల్గా మద్యపాన నిషేధం అనే పేరు పెట్టి మరి దాని మీద డబ్బులు గుంజినటువంటి వైనం, నిజంగా నవ్వుతో నా భవిష్యత్తు అని చెప్పలేటువంటి సైక్లేదు. ఇప్పుడు అసలు ఇది ఎవరికి తెలియకుండా 20,000 కోట్ల పైన తీసుకొచ్చారు వీటి మీద, ఆల్రెడీ మద్యం మీద తాగిపోయేటువంటి వాళ్ళు, మరి ఇదేనా మద్యపాన నిషేధం అంటే? మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్తే మరి ప్రతి ఒక్కరూ కూడా మద్యాన్ని నిషేధం చేసి ప్రజలు బాగుంటే ఓర్చుకోలేకపోతున్నాడు అది ఇదని మాట్లాడేటువంటి మహానుభావులు కూడా ఉన్నారు. మరి ఇదే మద్యపాన నిషేధం అనుకుంటే ఎవరిష్టం వాళ్ళది, కానీ ఇది ఒక విచిత్రకరమైనటువంటి కనీ వినియరుగునటువంటి, ఇక ఇది ఒక చరిత్ర అయిపోతుంది. అంటే ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే నాకు తెలిసి కొన్ని తరతరాలు గుర్తుండిపోయిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదనేది నా అభిప్రాయం. మరి ఏమైతే చూద్దాం.